విశాఖ జిల్లా పాయకురావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో జగన నిలస్థలాలు నిర్మితమవుతున్న ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగన సందర్శించారు. ఇల్లు లేఅవుట్ మ్యాప్ నమూనా నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో భేటీ అయ్యారు. జగనన్న కాలనీలో కావలసిన వస్తువులు అన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని, ప్రతి లేఅవుట్ కి ఒక మండల స్థాయి జోనల్ అధికారి పర్యవేక్షిస్తారని ఆయన అన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా ఆయా అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని రకాల కూడా కన్స్ట్రక్షన్ ఎక్కడ కరెంట్ కానీ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా చేయమన్నారు. ఇక్కడ చిన్న చిన్న కాన్సేపు క్వాలిటీ క్వాలిటీకి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా షార్ట్ అవుట్ చేయడం కోసం పర్యటన. ఈరోజు పాయకరావుపేట కాన్స్టిట్యూన్సీలో ఒక ఇంటికి 20 టన్నులు ఇసుక ఇవ్వాలంటే 35,000 నుంచి 40,000 ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఎక్కడో మన రావులపాలెంకి తీసుకొచ్చి ఇక్కడ ఇసుక ఇచ్చి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఒక లారీకి 30,000 నుంచి 32,000 పే చేస్తాం, ప్రభుత్వం ఖర్చు పెడతాం. అది కాకుండా ఇసుక సుమారు 8,000 9,000 రూపాయలు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చి సుమారు 40,000 రూపాయలు ఒక ఇంటికి పాయకరావుపేట అదే విశాఖపట్నం అయితే 50,000. ఎందుకంటే ఇది విశాఖపట్నం జిల్లాలో శాండ్ బ్రిడ్జ్లు లేవు కాబట్టి అటు శ్రీకాకుళానికి ఇటు రావులపాలెంకి తెచ్చి సప్లై చేయవలసి వస్తాం. ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించడం జరిగింది. ఎక్కడ లబ్ధిదారు నుండి ఒక రూపాయి మనం ఏదైతే రోజు మాటిచ్చో దాని ప్రకారం ఇబ్బంది లేకుండా అధికారులందరూ సమావేశం చేసి ప్రతి కాలనీకి ఒక మండల స్థాయి అధికారి నోడల్ ఆఫీసర్ని పెట్టి, అలాగే విలేజ్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే ఒక అధికారుల వల్ల ఇది అవుతుంది. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయంటే సర్పంచులు ఉన్నారు, సర్పంచ్ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళ లెవెల్లో సాల్వ్ చేయవలసింది. వాళ్ళు సాల్వ్ చేసి లబ్ధిదారుడు నేను ఎందుకు ఇల్లు కట్టుకున్నానరా మా అని బాధపడకుండా ఎప్పుడు ఇళ్ళ చిరునవ్వు అవుతూ ఉండాలి ఇల్లు కట్టుకోవడం. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఆదేశాలు కూడా. ఎందుకంటే పూర్వం తెలిసి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడలేదు, ఇబ్బందులు పడి ఒక ఇల్లు కట్టుకుంటే చాలా ఇబ్బంది. కానీ ఒక జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటాం. ఎంతో చక్కగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీల కింద చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మాకు జగనన్న స్థలాలు ఇచ్చాడు మేము కట్టుకుంటాం అని చెప్పి ముందుకు వచ్చి ఇటు బిల్డింగ్ మట్టి కానీ అన్ని రకాలు కూడా ప్రభుత్వం లబ్ధిదారుడు వెనకాల ఎన్నంటాడు లబ్ధిదారు.